మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పాలక వర్గం బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విద్యుత్ స్తంభాలు లేనటువంటి బస్తీలలో విద్యుత్ స్తంభాలను త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బస్తీలలో ఉన్నటువంటి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, సరాఫ్ యాదగిరి, సాఫ్ శ్యామ్, మున్సిపల్ కౌన్సిలర్ చిల్క గంగాధర్, మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. భక్తి పాట కార్యక్రమంలో రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఈ భక్తి పాట కార్యక్రమానికి మంచి స్పందన ఉంది. ఈ స్పందనతో ఈ వారంలో ఏదైతే చిన్న సమస్యలు ఉన్నాయో అవి తీరుతాయి. ఒకటే ప్రజలను కోరుకునేది, మమ్మల్ని నమ్మకంతో గెలిపించారు. మా పీరియడ్లో మీ అన్ని రోడ్లు ప్లస్ ఈ రోడ్లు అన్నీ చాలా అద్భుత స్థితిలో ఉన్నాయి. మొన్ననే క్యూఏ ఫైవ్ డేస్ నుంచి 20 కోట్లు వచ్చినాయి. మళ్ళీ కూడా 23 తారీఖు కేసీఆర్ గారు మెదక్ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్కి వచ్చింది. ఆ రోజు కూడా రామాయణపేటకు నిధులు ఇస్తాడు. మనకు చిరకాల కోరిక అయినటువంటి రెవెన్యూ డివిజన్ డిగ్రీ కాలేజ్ కూడా ఆ రోజు ప్రకటన జరుగుతుంది. ముందుగానే చెప్తున్నాం మేము, ఒకటే రామాయణపేట ప్రజలు ఏదైతే మా మీద నమ్మకంతో గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని మేము ఉంచుకుంటాం. మా పీరియడ్లో రామాయణపేటను సత్యసామల్యం చేస్తాం. ఎందుకంటే మాకు 2 ఇయర్స్ కరోనా చుట్ల మాకు ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు కరోనా తర్వాత పోయినసారి 9 కోట్లు వచ్చినాయి, దాంట్లో 5 కోట్ల పనులు జరిగినాయి. ఇంకొక 4 కోట్ల పనులు దాంట్లో ఉన్నాయి. ఇంకొక 20 కోట్ల పనులు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్కు పోతున్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా ఈ వారంలో ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకుంటాం. ఒక 1 ఇయర్ లోపల మున్సిపాలిటీ బిల్డింగ్, అదే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అది కూడా కంప్లీట్ అవుతుంది. ఈ వైకుంఠ ధామాలు కూడా రామాయణపేటలో లేవు. ఒక వైకుంఠ ధామం అయితే ఒక నెల రోజుల లోపలనే వైకుంఠ ధామం కూడా కంప్లీట్ అవుతుంది. కొత్త వైకుంఠ ధామానికి కూడా ప్రపోజల్ పెట్టినాం. కొలిపర్తి ఒకటి, కుమ్మటిపల్లి ఒకటి, ఎస్సీ కాలనీ ఒకటి, అది కూడా పల్లె చెరువు కట్ట మీద కూడా 4 శ్మశాన వాటికలు కూడా పెట్టినాం. ఈ రోడ్లకు కూడా అన్నీ కూడా ప్రపోజల్ పంపించినాం. ఈ బటర్ఫ్లై రైట్స్, డివైడర్స్ కూడా బటర్ఫ్లై లైట్స్ కూడా పెట్టియడం జరిగింది. అది అతి త్వరలో అవి కూడా పనులు జరుగుతాయి. మా నమ్మకాన్ని మేము ఉంచుకుంటామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.